నమస్కారం. మీరందరూ నా వీడియోస్ చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు దయచేసి ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. దాంతో నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా మంచి వీడియోస్ మీకు నేను పొందుపరచగలుగుతాను. ప్లీజ్, ఈరోజు నేను పర్సెప్టాన్ అల్గోరిథం గురించి మీకు తెలియజేస్తాను. పర్సెప్టాన్ అల్గోరిథం క్లాసిఫికేషన్స్ కోసం యూస్ చేస్తారు. ఇది డేటా ఎప్పుడైతే ఇవ్వబడుతుందో అది ఏ క్లాస్ కింద అనేది మనం గమనించగలం. మీకు ఇది ఇలాంటి అల్గోరిథమ్స్ నేను ఇంతకుముందు మీకు వేరే వీడియోస్లో చూపించాను. ఇది అలాంటిదే, కానీ ఇదేంటంటే ఇది కొంచెం డిఫరెంట్ అల్గోరిథం. ఇది టాన్ హెచ్ అనే ఒక టెక్నిక్ వాడి ఒక క్రాస్ ఎంట్రోపీ గురించి కొన్ని మీకు ఆల్రెడీ రిఫరెన్స్ ఒకటి ఇచ్చాను. వాటిల్లో మీరు టాన్ హెచ్ వాడితే మీకు కొంచెం సింపుల్ అల్గోరిథం వస్తుంది. సిగ్మాయిడ్ బదులు టాన్ హెచ్ వాడితే మీకు సింపుల్ అల్గోరిథంతో మీరు పర్సెప్ట్రాన్ అల్గోరిథం వాడి ఆ పర్టికులర్ డేటా సంబంధించిన మోడల్ మీరు కనుక్కోగలరు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ నేను లైబ్రరీస్ లోడ్ చేస్తున్నాను. ఈ లైబ్రరీస్ నుంచి మనకి డేటా లోడ్ అవుతుంది. ఇక్కడ సుమారు 100 డేటా లోడ్ చేస్తున్నాను ఎక్స్ దాంట్లో, అండ్ వై వాల్యూ నేను లాస్ట్ కాల్ ఏదైతే ఉందో లాస్ట్ అది అది నేను వై వాల్యూస్ కింద తీసుకుంటున్నాను అన్నమాట. ఇది తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి డేటాను ప్లాట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 50 రోస్ ఫస్ట్ కాలము, ఫస్ట్ 50 రోస్ సెకండ్ కాలముని నేను వై వాల్యూ 0 కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే వై వాల్యూ మీరు చూస్తున్నారో ఫస్ట్ 50 రోస్ వచ్చేసి 0 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 50 ఫస్ట్ మీరు చూస్తే అన్నీ 1 ఉంటాయన్నమాట. సో అందుకనే నేను ఈ రెండింటిని నేను డిఫరెంట్ కలర్స్లో నేను ప్లాట్ చేస్తున్నాను. ప్లాట్ చేసిన తర్వాత నేను టాన్ హెచ్ అల్గోరిథం వాడుతున్నాను కాబట్టి ఏవైతే జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ని నేను -1 కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, మళ్ళీ నేను 49th ఇది చూస్తే దాని వాల్యూ -1 ఉంటుంది. దీని ద్వారా నేను -1 కింద కన్వర్ట్ చేస్తున్నాను. -1 కన్వర్ట్ చేసుకున్నాక నేను ఇనీషియల్గా ఒక మోడల్ నేను ఇనీషియలైజ్ చేస్తాను. ఆ మోడల్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ షేప్, అంటే 2x2 ఏదైతే షేప్ ఉందో ఎక్స్ది, దాని తగ్గట్టు నేను 1 ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కింద చూడగలరు ఇలాగా. ఇక్కడ నేను ఒక బూలియన్ ఫ్లాగ్ తీసుకుంటున్నాను, ఫాల్స్ లెర్నింగ్ రేట్ 0.1 తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఇక్కడ చూడండి నేను ప్లాట్ చేస్తున్నాను. వీటికి సంబంధించి ఇంతకుముందు మీరు ఏదైతే డాట్స్ ఉన్నాయో ప్లాట్ అవే నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను. ఇనీషియల్ మోడల్ వచ్చేసి ఇలా ఉంది. ఈ మోడల్ వచ్చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం ఎందుకంటే మనం జస్ట్ ఇనీషియలైజ్ చేస్తున్నాం కాబట్టి. ఇనీషియలైజేషన్ చేసిన తర్వాత మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. మనం ట్రైనింగ్ చూస్ చేసి మనం ఎప్పుడైతే మనం -1 +1 తీసుకుంటామో టాన్ హెచ్ కాస్ట్ ఎంట్రోపీ కానీ తీసుకుంటే మనకి ఎర్రర్ ఇట్లా మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఇట్లా మనం వెయిట్స్ని అప్డేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ ఆరెంజ్ వాల్యూ ఇట్ సైడ్ ఉందనుకోండి. అయితే ఆరెంజ్ వాల్యూ మీకు దీని నుంచి సరైన పొజిషన్లో లేదు, ఇది లైన్కి అదర్ సైడ్ ఉండాలి. సో వీటి ఇవన్నీ వచ్చేసి మిస్క్లాసిఫికేషన్ ఎర్రర్స్ అన్నమాట. సో దీని తగ్గట్టు మనం లెర్నింగ్ రేట్తో అది అప్డేట్ చేసుకుంటూ ఎప్పటి వరకు అంటే అన్ని డేటా పాయింట్స్ కరెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఆపేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఆల్ కరెక్ట్ ట్రూ అయినప్పుడు, అన్ని మిస్క్లాసిఫికేషన్స్ 0 ఉన్నప్పుడు ట్రూ చేసేస్తామన్నమాట. అప్పుడు మన మోడల్ ఇలా వస్తుంది అన్నమాట. మోడల్ ఇట్లా వచ్చినప్పుడు చూడండి, ఇది వచ్చేసి బయాస్ అన్నమాట. బయాస్ కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. మీరు బయాస్ అన్ని తీసుకోకపోతే మీకు ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నమాట, అది కరెక్ట్ మోడల్ కాదన్నమాట. సో అది మనం మీరు ఇప్పుడు ఏదైతే బయాస్ తీసుకొని మీరు ట్రైనింగ్ చేసుకున్నాక మీకు ఇది ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మీకు ప్రాపర్ మోడల్ అన్నమాట. ఇది మీరు ఉన్న డేటా సెట్స్ మీరు ప్లాట్ చేసి చేస్తే మీకు చూడండి పర్ఫెక్ట్గా మీరు క్లాసిఫై చేయగలిగారనమాట. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఈ మోడల్ వారి ఏమైనా ఈ డేటా ఇచ్చినప్పుడు సీపుల్ విడ్త్ కానీ సీపుల్ లెంత్ ఇచ్చినప్పుడు అది ఏ క్లాస్లో క్లాసిఫై చేయడానికి మన ప్రెడిక్షన్ చేయడానికి ఈ మోడల్ వాడడానికి సులువుగా ఉంటుంది. నేను ఇవన్నీ నేను ఒక మీడియంలో ఇంతకుముందు నేను ఐగన్ ఫేసెస్ అని డెమో ఒకటి క్రియేట్ చేశాను. సో ఇవన్నీ ఏంటంటే యూట్యూబ్లో కొంచెం
కష్టమవుతుంది, అవన్నీ డెమోస్ ఎత్తుకడం అవన్నీ కష్టమవుతుంది. అందుకనే నేను మీడియంలో ఇవన్నీ జతపరిచాను. మీరు మీడియంలో కానీ చూస్తే నేను అన్నీ, ఇప్పుడు నేను ఐగన్ ఫేస్ డెమో చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు నెక్స్ట్ పరిశుద్ధ అల్గోరిథం కూడా ఇట్లా నేను కన్సాలిడేట్ చేసి మీకు యూట్యూబ్లో, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. అయితే మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో మీరు చూడొచ్చు. దీని కిందనే మీరు డెమో కూడా చూడొచ్చు అనమాట. ఈ డెమో వచ్చేసి కొలాబ్లో ఉంది కాబట్టి మీరు నిశ్చింతంగా ఇవి మీరు చెక్ చేయొచ్చు అనమాట. అల్గోరిథమ్స్ ఇవి మీరే చెక్ చేయొచ్చు అనమాట. సో మీ వీడియో చూసుకుంటూ యూ కెన్ సీ దిస్ పర్టిక్యులర్, మీరు ఇది చూడొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను చక్కగా ఇచ్చాను. నేను ఇట్లానే పర్సెప్టర్ అల్గోరిథం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూసి నేర్చుకోండి. మీరు నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.